నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వరి టెక్. ఈరోజు మీరు తెలుసుకునే విషయం, హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు, వెల్కమ్ టు ఈశ్వరి టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 1 మినిట్లో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయొచ్చో మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. దాని ద్వారా మీ యొక్క టాలెంట్ని యూపీఐ ద్వారా ప్రపంచానికి తెలియజేయచ్చు ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు మోర్ అండ్ మోర్ ఆప్షన్స్ టు మీ యొక్క టాలెంట్ని చూపించుకునేదానికి, ఈ వరల్డ్ ప్రపంచానికి చూపించుకునేదానికి యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్లాట్ఫామ్గా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ యొక్క టాలెంట్ని దీని ద్వారా మీరు ప్రపంచానికి చూపించుకోవచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్గా ఇంకా మ్యాటర్ లోపలికి వెళ్ళిపోతాం టైం వేస్ట్ చేయకుండా ఫ్రెండ్స్. మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి కావాల్సింది ఓన్లీ 1 జీమెయిల్ ఐడి మాత్రమే ఫ్రెండ్స్. అలాంటి జీమెయిల్ ఐడిని మీరు జెన్యున్గా క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా మీరు మీ సెల్ ఫోన్లోనే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కావాల్సింది స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్లస్ జీమెయిల్ ఐడి ఉంటే చాలు ఫ్రెండ్స్. ఒక జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్నాక డైరెక్ట్గా మీరు గూగుల్ క్రోమ్ క్లిక్ చేసి రైట్లో పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు డెస్క్టాప్కి కన్వర్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. డెస్క్టాప్కి కన్వర్ట్ చేసుకున్నారైతే ఫ్రెండ్స్, మీకు సిస్టమ్లో ఎలా ఓపెన్ అవుతుందో అలాగా మీ స్మార్ట్ ఫోన్లో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత యూట్యూబ్ అని టైప్ చేసి యూట్యూబ్ని హోమ్ పేజ్కి వచ్చాను ఫ్రెండ్స్. అక్కడ వచ్చాక ఈ రైట్ కార్నర్లో ఇక్కడ ఒక చిన్న మనిషి బొమ్మలాగా ఉంది కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ జీమెయిల్ ఐడి. దాని ద్వారా మీరు క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ పి దొరస్వామి అనేది ఒక డమ్మీ జీమెయిల్ ఐడి అని క్రియేట్ చేస్తున్నాను. దాని ద్వారా అలాగొచ్చాక మీరు ఇక్కడ క్రియేట్ స్టూడియో అని క్లిక్ చేయడం ద్వారా మీకు నెక్స్ట్ పేజ్ ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. యూ మస్ట్ క్రియేట్ ఏ ఛానల్ టు అప్లోడ్ వీడియోస్, అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసినాకే వీడియోస్ అనేది అప్లోడ్ చేయగలుగుతారు అనేసి ఒక సజెషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఈ క్రియేట్ ఛానల్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మీకు ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఛానల్ నేమ్ని మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే ఇలాగా మీ యొక్క ఛానల్ నేమ్ని, లేకపోతే మీరు క్రియేట్ చేసుకోవాలన్నా ఏదైనా ఫర్దర్గా ఏదైనా ఒక వెరైటీగా, అంటే ఛానల్ నేమ్ పెట్టేటప్పుడు ఇతర ఛానల్స్లో ఉండకూడదు ఫ్రెండ్స్. ఇతర ఛానల్ నేమ్ వచ్చి మీరు కాపీ చేసి పెట్టకూడదు, మీ యొక్క నేమ్ ఇతర ఛానల్స్ ఉండకూడదు. ఒకవేళ రేపు మీ ఛానల్ కానీ క్లిక్ అయింది అనుకోండి, ఆ ఛానల్కి ఆ నేమ్ ఉండదని మీ ఛానల్ని టెర్మినేట్ అయ్యేదానికి ఎంతో ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఛానల్ పెట్టే ముందు, ఛానల్ నేమ్ సెర్చ్ చేసే ముందు ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ఆల్రెడీ ఆ ఛానల్ నేమ్ ఉండదా లేదా అని రెక్టిఫై చేసుకుని, దాని తర్వాత ఒక ఛానల్ని క్లారిఫై చేసుకుని దీంట్లో మీరు టైప్ చేసి ఆ క్రియేట్ ఛానల్ క్లిక్ చేయడం ద్వారా 1 మినిట్లో మీ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వర్క్ అనేది ఒక 1 మినిట్లో మీ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మీరు ఐకాన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఐకాన్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మీ యొక్క ఫొటోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఛానల్ ఫొటోస్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా తెలుపుతాను ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం మర్చిపోకుండా ఈశ్వరి టెక్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ బటన్.